online. Sagar Tira Nagaram, Vishaka Patrano, Rupurekalu, Maripobotunai, Vishaka Metro Development Authority, Kostom, Kota, Master Plan, Rupon Dinchendu, Probutum Kasratu Yastonde, Singapore Tarahalo, Agurdi Kosom, Pronalikalu Sutumotunai. Prakruti Ramaniyata, Sahaja Sedamina Andalato, Akarshani Yangabunde, Vishaka Nagarani, Marinta Sundaranga Tirchidi Denduku Sarkar, Praitnan, Vegavantun Chesende. Smart City ga Rupondin Chenduku Vadivadiga Adugulu Padutunnayi. Visakhapatnam Metro Development Authority Kosam Kotta Master Plan Siddham Chesenduku Sarkar Kasarattunu Mummurum Chesindi. Prastutam GVMC Vodalaku Master Plan Lu Unnayi. Aithe City Paridhi Veganga Perugutundi. Kotta Kotta Colonies Erpadutunnayi. Perugutunna Janabhaku Anugunanga Maulika Vasatulu Avasaramavutunnayi. దీంతో నగరంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విఎండిఏ పరిధిలోని ప్రాంతాలు అక్కడ ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలను అధ్యయనం చేసి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తారు. ఈ దిశగా కన్సల్టెంట్లతో పట్టణాభివృద్ధి శాఖ ఉన్నత స్థాయి అధికారులు చర్చిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వడా వీసీ బాబురావు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చారు. విశాఖ నగరంతో సమానంగా ఉండే సింగపూర్లో మాస్టర్ ప్లాన్ రూపకల్పన అమలు విధానం అధ్యయనం చేశారు. మాస్టర్ ప్లాన్ అనేటువంటిది కేవలం రోడ్లకి కాకుండా ఈ డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిక్ లైన్స్, ఈ సూవేజ్, ఆ కోన్లో ఎంతమంది ఉంటారు, ఎంత చెత్త వస్తుంది, దానికి ఏంటి అనేటువంటిది మనం చేయడానికి ఇది మంచి అనుసంధానం. సో దీంట్లో ఆ రకంగా మనం అది చేసుకోవడానికి విఎండికి మనం చేయడానికి బాగుంటుంది. విశాఖను పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లో భారీ ప్రాజెక్టులను చేపట్టిన వివిధ కన్సల్టెంట్ సంస్థలతో సంప్రదిస్తోంది. ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు సపోజ్ టెరస్ పార్కింగ్ అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి అది యుఎస్ఏ పెద్ద పెద్ద దేశాల్లో మనం వెళ్ళవచ్చు చూడవచ్చు, కానీ అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు. అలాంటి ఏరియాలో అన్ని కండిషన్స్ ఇప్పుడు మాకు ప్లానింగ్లో అన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ సెట్ బ్యాక్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. స్మార్ట్ సిటీగా ప్రకటన వెలువడే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానికి అభివృద్ధితో పాటు అంతర్జాతీయ స్థాయిలో శాశ్వత గుర్తింపు దక్కుతుంది.